Hello friends, welcome back to our channel. Hiroji video lo ammavodi sambandhi konni updates ane cheppadaniki video chestunanu. Ammavodi arhula list nunchi dadapu 2.5 laksha mandi perlane tolagicharandi. Idi enduku tolaginchunnaru, vallaku double enduku radu. Alage manaku ammavodi eppudu unnaru daniki sambandhina details anni video lo cheptanu. Intavarku man channel subscribe chesukunnatite subscribe chesukondi friends. Alage pakkunna bell icon click chesaranukondi nenu pette prati video ni meeru notification dwara pondochu. Ee video meeku nachinatlayite tappakunda like cheyandi. Alage ee information ni meeku telisina vallandarki share cheyandi. Let's start our video, friends. Manaku AP Prabhutvam ammavodiki sambandhi konni updates anedi nenu release chesaru. Daniki sambandhi konni details anedi cheppadaniki video chestunnanu. Ammavodi anarhula list lo chaala mandi perlu unnayandi. Vallu enduku anarhulaga teraru details anedi cheppaledu. Dani gurinchi details ee video lo cheptanu. Vaatikanna mundu mee andariki oka app gurinchi cheppanukuntunnanu. Adi Meesho app. Ee app dwara manam online lo shopping aina cheyochu, alage reselling business aina cheyochu. Kinda description lo na referral link undandi. Na referral link dwara evaraithe install chesukoni first order place estaro vallaku flat 150 rupees discount untundi. Chaala manchi product shot akudaru ఉంటాయి. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ప్రోడక్ట్ నచ్చినట్లయితేనే ఆర్డర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు ఏపీ ప్రభుత్వం అమ్మఒడిని ఈ నెల 27 తేదీన, అంటే జూన్ 27 తేదీన అమలు చేయనున్నట్టు చెప్పారు. యాక్చువల్గా ఈ పథకాన్ని జూన్ 22 తేదీన అమలు చేస్తామని ముందు చెప్పిన, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. మనకు ఆత్మకూరులో రీఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయి. మనకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం వల్ల మనకు రీఎలక్షన్స్ అనేది చెప్పారు. రీఎలక్షన్స్ వచ్చేసి జూన్ 23 తేదీన ఎలక్షన్ పోలింగ్ అనేది జరుగుతుంది. అలాగే కౌంటింగ్ వచ్చేసి జూన్ 26 తేదీన జరుగుతుంది. దీని వల్ల మనకు ఏ పథకాన్ని అమలు చేయడానికి లేదు, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆత్మకూరులో ఏ పథకాన్ని అమలు చేయడానికి లేదు కాబట్టి మనకు అమ్మఒడిని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు. అమ్మఒడిని 27వ తేదీ పోస్ట్ పోన్ చేయడానికి అదే కారణం అండి. 26వ తేదీ మనకు ఎలక్షన్స్లో కౌంటింగ్ అయిపోతే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది. సో 27వ తేదీ అమలు చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏపీ ప్రభుత్వం దీన్ని జూన్ 27వ తేదీన అమలు చేయనున్నారు. జూన్ 27వ తేదీన ఎవరైతే అర్హత కలిగిన తల్లులు ఉంటారో వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా 13,000 అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. 15,000 కాకుండా 2,000 వచ్చేసి మనకు స్కూల్కి నాడు నేడు ప్రోగ్రామ్ కింద 2,000 కట్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో డైరెక్ట్గా 13,000 జూన్ 27వ తేదీన ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేసి అమౌంట్ అనేది అందరూ డిపాజిట్ చేయనున్నారు. ఇప్పుడు అర్హుల లిస్టు గురించి మాట్లాడుకుందాం. మనకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరి లిస్టు గ్రామ లేదా వార్డు సచివాలయంలో వచ్చిందండి. మనకు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారో డీటెయిల్స్ అనేది మనకు ఎక్కడ రాలేదు. ఎందుకు మామూలుగా ఏం జరుగుతుందంటే రిజెక్ట్ అయిన వాళ్ళ లిస్టు ఏ కారణం అనేది డీటెయిల్స్ అనేది అని ఇనెలిజిబుల్ లిస్ట్ అని కూడా వస్తుంది. బట్ ఈసారి అలా రాలేదు. సో దాని ద్వారా చాలామంది ఏమడుగుతున్నారంటే పేరెంట్స్ వచ్చేసి మేము ఎలిజిబుల్లే, మా పేర్లు ఎందుకు రాలేదు, మాకు ఎందుకు రాలేదు డీటెయిల్స్, గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే కనుక అక్కడ ఎటువంటి డీటెయిల్స్ అనేది చెప్పట్లేదు. మెయిన్గా రిజెక్ట్ కావడానికి మూడు రీజన్స్ చెప్తున్నారండి. ఒకటి వచ్చేసి మీకు కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా ఎక్కువ, లాస్ట్ 6 మంత్స్లో 300 యూనిట్స్ కన్నా ఎక్కువ వచ్చింటే కనుక వాళ్ళ పేర్లు తీసేసామని చెప్తున్నారు. అలాగే పిల్లల అటెండెన్స్ పర్సంటేజ్ 75% లేకుంటే కనుక, స్కూల్స్లో 75% సబ్మిట్ చేయకుంటే కనుక వాళ్ళ పేర్లు కూడా తీసేసినట్టు చెప్తున్నారు. ఇవే కాకుండా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా ట్యాక్స్ పే చేసినా, లేదా అనుకున్న దానికన్నా స్థలం ఎక్కువ ఉన్నా, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరి పేరైనా కారు ఉన్నా, ఈ రీజన్స్తో చాలామంది రిజెక్ట్ అయ్యాయని చెప్తున్నారు. వాళ్ళకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోవడం వల్ల వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చేయండి, మేము మళ్ళీ రీఅప్లై చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి జూన్ 27వ తేదీన మరిన్ని డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. మనకు జూన్ 27వ తేదీన వీళ్ళందరికీ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఏపీ ప్రభుత్వం ఎవరైతే అర్హత కలిగి ఉండి డబ్బు రాలేదో వాళ్ళకి మరో అవకాశం ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు. ఈసారి అమ్మఒడికి ఎవరికైనా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకు డిసెంబర్ 22, 2022లో వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఎవరు భయపడద్దండి. మీకు అమౌంట్ ఇనెలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసి మళ్ళీ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే ల్యాప్టాప్ సంబంధించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారండి. బట్ ఏపీ ప్రభుత్వం నుంచి ల్యాప్టాప్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. మనకు దీనికి సంబంధించి కూడా మనకు జూన్ 27వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇనెలిజిబుల్ లిస్ట్లో 2.5 లక్షల మంది ఉన్నారు, వీళ్ళకైతే అమౌంట్ అనేది రాదండి. అలాగే ఎవరైతే ల్యాప్టాప్ షాప్ చేసుకుంటారో వాళ్ళకు కూడా అమౌంట్ రాదు, ల్యాప్టాప్ చూసినప్పుడు ల్యాప్టాప్ ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.